ఈరోజు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులతోటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా పిఎస్సి చైర్మన్ శ్రీ నాదన్ల మనోహర్ గారు డేలాంగ్ సెషన్ లో సమీక్ష చేయడం జరిగింది ఈ నియమకాలు జరిగినప్పుడే ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను సమీక్షించుకుని రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలనే నిర్ణయం జరిగింది అందులో భాగంగానే మొట్టమొదటి సమావేశం ఈ రోజు జరిగింది ఉదయం 9:30కి ప్రారంభమైనటువంటి ఈ సమావేశం ఇప్పుడు ఇంచుమించుగా 6 గంటల వరకు కొనసాగింది ఇందులో ప్రధానంగా 9 జిల్లాల నుంచి వివిధ సమస్యల మీద సంపూర్ణమైనటువంటి నివేదికని జిల్లా అధ్యక్షులందరూ ఇవ్వటం వాటి మీద అధ్యక్షులు వారు సమీక్షించి సూచనలు సలహాలు ఇవ్వటం తద్వారా సాయంత్రం వరకు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల మీద తీర్మానం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మొట్టమొదటిది నవంబర్ 15వ తారీఖుకల్లా ఏ జిల్లాల్లో అయితే జిల్లా కమిటీలు పడ్డాయో ఆ అన్ని జిల్లాల్లో కూడా మండలాలకు కూడా అధ్యక్షులను ఏర్పాటు చేసుకోవాలని అధ్యక్షులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మండల కమిటీలకు శ్రీకారం చుట్టాలని అది 15 రోజుల కాల వ్యవధిలో పూర్తవాలని నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా త్వరలో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఎక్కడెక్కడైతే ఎన్నికలు ఉన్నాయో ప్రతి చోట కూడా ప్రతి డివిజన్కి ప్రతి వార్డుకి అదేవిధంగా మేయర్కి మున్సిపల్ చైర్మన్కి కూడా 100కి 100% జనసేన పార్టీ అభ్యర్థుల్ని పోటీకి నిలబెట్టాలని వారి విజయం కోసం జనసేన పార్టీ యావత్తు కూడా సంపూర్ణంగా కృషి చేయాలనేటువంటి మాటని నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా మరో ప్రధానమైనటువంటి అంశం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాలోనూ కూడా త్వరలోనే సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేయడం అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ఒకసారి సమీక్షించి యాక్షన్ ప్లాన్కి సూచనలు ఇవ్వడం లాంటి అంశాన్ని ప్రత్యేకంగా చర్చించడం జరిగింది త్వరలోనే అధ్యక్షులు వారి యొక్క జిల్లా పర్యటనలు కూడా ప్రారంభమవుతాయి అదేవిధంగా జిల్లాల్లో ప్రధానంగా మేమందరం ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలైనటువంటి ఇసుక తవ్వకాలు కానీ అక్రమ మైనింగ్ కానీ ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అంశాలు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా 144 సెక్షన్ ఉండటం అదేవిధంగా సెక్షన్ 30 ఉండటం వీటి ద్వారా చిన్నపాటి వినతిపత్రం ఇవ్వాలన్నా కూడా దానికి పోలీసులు అడ్డగించడం ఇబ్బంది పెట్టడం అనేటువంటి అంశాన్ని అదేవిధంగా శాంతి భద్రతల అంశాన్ని ఇతరత్ర ప్రజలందరూ ఎదుర్కొంటున్నటువంటి పెన్షన్ల కోత రేషన్ కార్డుల కోత అదేవిధంగా వారికి రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి లబ్ధి రాకపోవడం అమ్మఒడి కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయటం ఇలాంటి అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఆ చర్చల మేరకు వీటి మీద ఒక్కొక్కటిగా ఈ సమస్యల్ని తీసుకుని ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేక సమస్య మీద కూడా జిల్లాలో ఉన్నటువంటి జనసేన శ్రేణులందరూ కూడా పోరాటం చేయాలని పాత్రికేయ మిత్రులతో కలిసి ఆ విషయాలు ప్రజలందరికీ అవగాహన కల్పించాలని నిర్ణయించడం జరిగింది అదేవిధంగా పార్టీ మొత్తం కూడా ఎక్కడికెక్కడ స్థానిక సమస్యల మీద కూడా పోరాటం చేయాలనేటువంటి నిర్ణయం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానమైనటువంటిది రాష్ట్ర స్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల తాలూకు ఆ బ్యాక్గ్రౌండ్ ఏముంది ఏ రకమైనటువంటి అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయనేటువంటి దాని మీద ఒక అధ్యయనం చేసి దానికి సంబంధించి ఒక నోట్ని తయారు చేసి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులకి కార్యవర్గాలకి పంపడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే క్రియాశీలక సభ్యులు ఎంపిక కాబడ్డారో ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి క్రియాశీలక సభ్యులు అందరినీ కూడా వివిధ అంశాల మీద బలోపేతం చేసే దిశగా వారికి ఒక శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఒక పక్కన పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని మరో పక్కన ప్రజల తరపున నిలబడి పోరాటం చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని రెండింటినీ కూడా సమాంతరంగా నడుపుతూ పార్టీని సంపూర్ణంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా అధ్యక్షులు అందరి సమక్షంలో నిర్ణయించుకోవడం జరిగింది తన విలువైనటువంటి సమయాన్ని ఉదయం నుంచి ఇప్పటి వరకు కేటాయించినటువంటి పెద్దలు
పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నాదర్ల మనోహర్ గారికి జిల్లా అధ్యక్షులు అందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నాం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అమలు చేయడానికి ఈ రోజు నుంచే మేము సిద్ధమవుతున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.